ముందు భాగంలో గిరికి ఇంటర్లో స్నేహితుడైన ప్రకాష్ తన పెళ్లికి రమ్మని ఆహ్వానిస్తాడు పెళ్లి తర్వాత మాటల సందర్భంలో రేణు గర్భవతి కావడం పుట్టిన బిడ్డను రేణే చంపేయడం రేణు తండ్రి మెంటల్ హాస్పిటల్లో చనిపోవడం రేణు తల్లి సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ తెలుసుకుని ఇవన్నీ జరగడానికి కారణం తానేనని బాధపడి రేణును ఎలాగైనా వెతికి పట్టుకోవాలని బయలుదేరతాడు మీద స్మగ్లర్ నాజర్కన్ను పడడంతో సన్యాసి రేణుని తీసుకుని ఊరికి వెళ్ళిపోతాడు గిరి ప్రకాష్లు ఏ ట్రైన్ నుంచి దిగారో అదే ట్రైన్లో రేణు సన్యాసి సన్యాసి పినతలి దగ్గరకు వెళ్ళిపోతారు రేణుని కలవలేకపోయిన గిరి ఆ బాధతో తాగి పడిపోతాడు ఆ విషయాన్ని ప్రకాష్ మేనకకు చెప్పి ఆమెను రప్పిస్తాడు ఇక జరగబోయే కథ వినండి ఉన్నట్లుండి గిరి ముందుకొంగి విస్కీ బాటిల్ తీసుకుని కొంత తన జ్యూస్ గ్లాసులో నింపుకున్నాడు నాకు ఆశ్చర్యమనిపించింది ఏమిటో చాలా చికాగ్గా ఉంది ప్రకాష్ ఇది తాగితేనన్నా కొంత రిలీఫ్ కలుగుతుందేమో అంటూ అదంతా గడగడా తాగేశాడు అంతలో బాటిల్ తీసి ఆల్మరాలో పెట్టి ఏమిటైంది గిరి అని అడిగాను కారణం నడకు అన్నాడు ఆ తర్వాత మేడ మీదకి వెళ్లి కూర్చున్నాం గిరి ముక్తసరిగా తప్ప ఎక్కువగా మాట్లాడలేదు ఆ తర్వాత ఎనిమిదిన్నరకు భోజనం చేశాం గిరిని అక్కడ వదిలి నేను వెళ్లిపోయా ఉదయం వెళ్లి చూస్తే రాత్రి సీసా ఖాళీ అవడం కాక ఆ అలమరాలో ఉన్న మరొక కొత్త సీసా కూడా మూత తిప్పుంది అక్కడ స్టూల్ మీద చేయి జాచి పక్కన ర్యాక్ మీద ఉన్న తన బ్యాగ్ తెరచి అందులో నుండి పో వంతుకు తక్కువగా ద్రవం ఉన్న బాటిల్ ఒకటి తీసి అన్నాడు ప్రకాష్ ఎందుకన్నా మంచిదని ఈ సీసా తెచ్చాను మీకు చూపించడానికి పది గంటలకు లేచి బాత్రూమ్కి వెళ్ళి మళ్లీ వచ్చి పడుకున్నాడు భోజనానికి లేపితే మధ్యాహ్నం లేవలేదు ఆ బాటిల్ పట్టుకుని దానిమీద లేబుల్ చదివి సీసా అటూ ఇటూ తిప్పుతూ గాంది ఆమె ఏమిటో ఎంత జటిలమైన సమస్య అయినా నుంచి ఎలా తప్పించుకుని పారిపోదామనుకున్నాడో ఇలా తాగేసి ఎంత తాగినా ఆ సమస్య తెలివి రాగానే మరిన్ని ముళ్ళుపడి ఎదురుగానే నిలబడుతుంది మళ్ళీ అయినా ఏమిటో ఆ సమస్య ఆమె ప్రశ్నకు సమాధానం తనకు తెలిసిన ట్రైన్లో ఒకసారి వచ్చినప్పుడు ఎక్కడికి వెళుతున్నారో కనుక్కొని గిరి తన చేత ప్రామిస్ చేయించుకున్నాడు మేనకకు అసలు సంగతి చెప్పద్దని తానే ఏం చెప్పాలో ఆలోచించి తర్వాత చెప్తానని అంటూ అందువల్ల ఏమీ మాట్లాడకుండా సిగరెట్ కాల్చుకుంటూ కూర్చుండిపోయాడు ప్రకాష్ గిరికి అప్పుడప్పుడు కొద్దిగా తాగే అలవాటు ఉందని డాక్టర్ మేనకకు తెలీదన్నమాట ఎంతగా తను ప్రేమిస్తున్న ఆడదాని దగ్గర కూడా కొన్ని కొన్ని విషయాలు రహస్యంగా ఉంచుతాడన్నమాట మనిషి లోపల కొద్దిగా నవ్వొచ్చింది కాని పరిస్థితి దృష్ట్యా అది పైకి రాకుండా అణుచుకున్నాడు ప్రకాష్ వచ్చిన తర్వాత రేణు విషయం గురించి మంచి చెడ్డలు ఆలోచించుకుని గిరి డాక్టర్ మేనకకు ఆ సంగతి తన ఈ తాగుడు సంగతిలా తెలియనివ్వకుండా దాచి ఉంచుకుంటే మంచిది అనుకున్నాడు మనసులో ఏమో అది గిరిష్టం తాను చెప్పవలసింది తాను చెప్పాడు నిజానికి నిన్న రాత్రంతా తాను గిరి గదిలోనే ఉన్నాడు తెలివి తప్పే స్థితిలో ఉన్నప్పుడు ఏదన్నా గట్టిగా చెబితే మనిషి మనసులో బాగా నాటుకుంటుందని ఎవరో చెప్పింది గుర్తుకు తెచ్చుకుని చాలా బోధించాడు తాను గిరికి తెరివి వరకు రేణు గురించి మరి ఆలోచించకుండా క్రమక్రమంగా ఆ జ్ఞాపకాలను అడుగుకు తొక్కుకోవడమే మంచిదని గట్టిగా చెప్పాడు మౌనంగా ఉండిపోయాడు మేనక ప్రకాష్ ఎవరి ఆలోచనలతో వారు కొంతసేపు ఆ తర్వాత వాచ్ చూసుకుని అన్నాడు అతను ట్రైన్ టైం అవుతోంది వస్తానండి లేవబోయిన అతని వైపు తిరిగంది మేనక ఇంకా అనౌన్స్ చేసినట్లేదు కూర్చోండి కొద్దిగా ఆగంది గిరికెంతో ఆత్మీయ స్నేహితులైన మిమ్మల్ని ఈ స్టేషన్ నుంచి ఇలాగే వెనక్కు పంపించేస్తున్నందుకు ఏమి అనుకోకండి అబ్బబ్బే పరిస్థితి ఇలా ఉన్నప్పుడు మీరేం చేయగలరు అలా అనుకునే మనిషిని కాను నేను ఆగి అన్నాడతడు ఈ రూమ్ ఈ వాళ్టికి రేపటికి బుక్ చేశాను ఎప్పుడు గిరి మామూలైతే అప్పుడు మీరు మరి వర్రీ అవ్వకండి నేను చూసుకుంటాను ఐ ఆం రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ ఆల్ దట్ యు హ్యావ్ డన్ అబ్బా అలా అనకండి గిరి పైవాడు కనకనా ఇంతలో ట్రైన్ ఒక ఐదు నిమిషాల్లో వస్తుందని అనౌన్స్ చేశారు లౌడ్ స్పీకర్లో లేచి తన బ్యాగ్ తీసుకుని ప్రకాష్ నమస్కారం వస్తానండి అన్నాడు ఆమె కూడా లేచి నిలబడి చేసి నమస్కారం అని చేతులు జోడించింది ప్రకాష్ వెళ్లినట్లే వెళ్లి అంతలో మళ్లీ వెనుకకు తిరిగొచ్చి గుమ్మల్లో నిలబడి ఒక సంగతి డాక్టర్ మెనకాదేవి తెలివి వచ్చిన తర్వాత గిరి మీకేం చెప్తాడో తెలీదు ఒకవేళ అతని వెర్షనుకూ నా వెర్షనుకూ తేడా ఎక్కడన్నా ఉంటే నేను అబద్ధాలు చెప్పానన్న మటుకు కోపగించుకోకండి గిరి మంచి మీ మంచి కోరేవాణ్ణి నేను వస్తాను నమస్కారం అంటూ ఆమెకు ఏ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండానే గబగబా వెళ్లిపోయాడు కొద్దిగా నొసలు ముడిచి గుమ్మం వైపే చూస్తూ ఉండిపోయింది మేనక ఇంతలో గిరి ఏదో పలవరించడం వినబడి అతని వైపు చూసింది అటు నుండి ఇటువైపు తిరిగి కళ్ళు మూసుకునే మే మే రే రే అంటున్నాడు అస్పష్టంగా అతడు దగ్గరకు వెళ్లి నుదుటి మీద చేయి వేసి మృదువుగా రాస్తూ అంది ఆమె మన గిరి నేను నీ మేనకని చూడు కళ్ళుతెరు రే మే రే మే రేణు అంటూ మళ్లీ ఇటు నుండి అటువైపు తిరిగి పడుకున్నాడు గిరి ఇంకా పలవరెంతలే అనుకుని వెళ్లి కుర్చి మంచానికి దగ్గరగా లాక్కొని కూర్చింది మేనక మేనకింట్లో డాబా మీద సోఫాలో కూర్చునున్నారు ఆమె గిరి ఒక గంటకు పైగా అతడు రేణుకు తనకు చిన్నతనంలో కలిగిన పరిచయం గురించి ఏదీ దాచకుండా చెప్పి ఆ తర్వాత రేణు విషాదగాథ అంతా వివరించి రేణు జాడ కోసం ప్రకాష్ తో కలిసి తాను ఎక్కడెక్కడికి వెళ్లారో ఏమేం చేశాడో అంతా మేనకకు చెప్పాడు మౌనంగా వింది ఆమె మొహంలో ఏ భావాలు విరబుచ్చుకుండా అంతా చెప్పి చన్నాడు గిరి చివరికి రెండు మూడు గంటల తేడాలో అయిపోయాం రేణును ఆ సన్యాసిగారిని ఎవరూ చెప్పలేకపోయారు వాళ్ళెక్కడికి వెళ్లారో జాలిగా అంది మేనక రెండు మూడు గంటలేమిటి గిరి రెండు మూడు క్షణాలు ఒక క్షణంలో సగం చాలు జీవితంలో అనుకోని మలుపులు రావడానికి కొన్ని గడియలు నిశ్శబ్దంగా గడిచాయి ఎక్కడో ఆకాశంలోకి చూస్తున్న గిరి ఆమె వైపు చూపులు మరల్చన్నాడు పదహారు పదిహేడేళ్ల వయసులో నా జీవితం మీద పడ్డ మచ్చ నీకు కనిపించకుండా ఇన్నాళ్లు దాచుంచినందుకు క్షమించు నన్ను మేనక ఏముందిందులో కొద్దిగా ఆగి అంది ఆమె మేనక అని పిలవద్దు మామూలుగా మేను అనే పిలువు గిరి నిటూర్చి మేను అన్నాడు ఆమె లేచి తన దగ్గరకొస్తుందేమో అతడు కాని ఆమె తన సోఫాలో నుండి లేవలేదు రెప్పవేయకుండా వైపే చూస్తూ అంది అన్ని ఊళ్ళు మాట రేణు కోసం ఎంత స్ట్రెస్ ప్రయత్నమే గాని ఫలితం కనిపించలేదు ప్రయత్నించడం వరకే మన కర్తవ్యం ఆమె మనసులో భగవద్గీత శ్లోకం ఒకటి కదులుతోంది ఏమిటో ఇదంతా అభమో శుభమో తెలియని అజ్ఞాన దశలో ఏ చెడు చెడువుద్దేశమూ లేకుండానే అమాయకులు పొందిన ఆనందానికి ఇన్ని భీషణ నేను తలుచుకుంటే పిడుగులు పడుతున్నట్లుగా ఉంది అలా అనిపించడంలో ఆశ్చర్యం లేదు గిరి కొద్ది క్షణాలు ఆగి అంది మేనక అంత చిన్న వయసులోనే అన్ని భయంకరమైన అనుభవాలకు లోనైన తర్వాత ఇంకా మనిషిగా ఎలా నిలబడగలిగిందో ఆ అమ్మాయి ఆశ్చర్యం కొద్దిగా ముందుకు వంగి అన్నాడు గిరి నేనంటే అసహ్యంగా అనిపిస్తోంది కదూ నీకు మేను వీడొక నీచుడు అనుకుంటున్నావు కదూ సోఫాలో వెనకకు చేరబడి వైపు జాలి నిండిన చూపులతో చూస్తూ అంది మేనక అసహ్యమా నీచత్వమా ఏ అసహ్యము లేదు అసలు నీచత్వమేముంది ఇందులో ఇన్నాళ్లుగా ఇన్నేళ్లుగా ఇంతగా ప్రేమించే నన్నే వదులుకుని ఆ అమ్మాయి పక్కన నిలబడ్డానికి సిద్ధమయ్యావంటే నువ్వింకేదో లోకానికి చెందిన మనిషి అని అనిపిస్తోంది నిజంగిరి లేచి వచ్చి అతని సోఫా వెనక నిలబడి అతని భుజం మీద వేసి అంది ఆమె నువ్వా రేణు సంగతి ప్రకాష్ నుండి విన్న తర్వాత ఏదో చిన్నతనంలో జరిగింది కానీ ఎవరి కర్మానికి ఎవరు బాధ్యులు అని సరిపెట్టుకుని చేతులు దులిపేసుకునొచ్చి ఏమీ జరగనట్లు నన్ను పెళ్లి చేసుకునుంటే ఏనాడన్నా ఈ సంగతి తెలియవస్తే నిన్ను అసహించుకును నీ నీచత్వాన్ని ద్వేషించేదాన్ని జీవితాంతం వరకు కాని ఇప్పుడు మటుకు ఇప్పుడు మటుకు మీద అంతకన్నా ఎక్కువగా ఆ మీద జాలి తప్ప మరే భావమూ కలగడం లేదు గిరి నిజంగా నువ్వు ఏ ఏమాత్రమూ అసూయ లేకుండా అసూయ దేనికసూయ అని మళ్లీ వచ్చి తన సోఫాలో కూర్చుంది ఆమె చూడుగిరి ఆ అమ్మాయితో నీకు కలిగిన అనుభవం ఇటువంటి సంపర్కాలకి అర్థం తెలియని వయస్సులో అసలు ప్రేమకు కామానికి తేడా ఉంటుంది అనే నిజాన్నే తెలుసుకోలేని చిన్నతనంలో కొత్త భౌతికమైన ప్రేరణ వల్ల మట్టుకే కలిగింది అందువల్లనే ఆ అనుభవం ఎండిపోయి నిరసిపోయిన శిరామచ్చలా తప్ప అంతకన్నా ఎక్కువ గాఢమైన ముద్ర వేయలేకపోయింది నా మీద ఇదంతా ఏదో కలలో జరిగింది మరిచిపోయినట్లే మరిచిపోయావు నువ్వు తగిన వయసొచ్చిన తర్వాత ప్రేమంటే ఏమిటో అర్థం తెలుసుకునే పరిజ్ఞానం కలిగిన తర్వాత నన్ను తప్ప ఇంకెవ్వరినీ నువ్వు ఆ దృష్టితో చూడలేదని నాకు తెలుసు నాకు నాకింకేం కావాలిగిరి ఏమో కాని ఆ రోజుల్లో రేనంటే ఏదో వెర్రి ప్రేమ ఉండేది మేను జాలిగా నవ్వంది మేనక అది ప్రేమ కాదు ఇంగ్లీష్ వాళ్ళు అనే దూడ ప్రేమది మీ విషయంలో అది ఫిజికల్ కాంటాక్ట్ కూడా దారితీసింది అంతమాత్రమే ఆ ఊరు వదిలి వెళ్ళిపోగానే అంతా మర్చిపోయావు నువ్వు రేనంటే ఇప్పుడు నీ మనసులో కలుగుతోంది ఒక్క జాలి మాత్రమే ఆ పిల్లకి తెలుసో తెలియకో నీ వల్ల అన్యాయం జరిగిపోయిందే అన్న గిల్టీ కాన్షియస్ తప్ప ఆ పిల్లను నువ్వు ప్రేమించడం లేదే ఏమైనా ఇదంతా చెప్పి నీ మనసుకు బాధ కలిగించాను రెప్పవేయకుండా అతనిని చూస్తూ అంది మేనక అవును కాదన్ను ఇన్నాళ్ల నుంచి ఎన్నో కలలు కంటూ ఎంతగానో ఎదురుచూసిన రోజు తీరా దగ్గరకొచ్చేసినప్పుడు ఇదేమిటిలా అయ్యింది అని బాధగా అనిపించకపోతే నేను నిజంగా దేవతనై ఉండాలి కాని నేను గిరి బాధ కలిగింది నిజమే కాని ఆ రేణుపడ్డ భయంకరమైన బాధల ముందు ఈ నా బాధ ఏమాత్రం గిరి ఆగి నిట్టూరుచంది ఆమె ఇప్పటికన్నా ఆ అమ్మాయికి న్యాయం జరిగితే ఆమె ముందు జీవితం మరే ఒడిదుడుకులు లేకుండా సాగిపోవడానికి అవకాశం ఉందనిపిస్తే నా బాధని స్వార్థాన్ని అడుక్కి తొక్కుని ఆనందం పొందుతాను ఏదో ఆత్మ సంతృప్తి మిగిల్చుకుంటాను లోపలగిరి తాను గిరి నేను మొన్న పేపర్లో ఏదో ప్రైవేట్ డిటెక్టివ్ సర్వీసెస్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఏదో చూశాను రేపే రాద్దాం ఎంత ఖర్చైనా సరే ఆ రేణెక్కడుందో కనుక్కుందాం తన వైపు వింతగా రెప్పవేయకుండా గిరి చూడడం గమనించి అంది ఆమె అవును గిరి తప్పకుండా ఆ అమ్మాయి మళ్లీ నీ జీవితంలో అడుగు పెడుతుంది అనిపిస్తోంది నాకెందుకో లేచి ఆమెకెదురుగా నిలబడన్నాడు గిరి మరొకసారంటున్నాను మేను నువ్వు నిజంగా దేవతవే ఇందాకే చెప్పాను నేను చీము ఉన్న మనిషిని దేవతను కానని సరేగాని తాను లేచి నిలబడి అందామె చూడు ఇన్నాళ్లుగా మన పెళ్లి ముహూర్తం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అమ్మా అత్తయ్యగార్లతో అర్ధోక్తిలో అందుకునన్నాడు గిరి నువ్వే వాళ్ళకి సర్ది చెప్పాలి మేను ఇప్పుడేమీ చెప్పనవసరం లేదు రేణు జాడ తెలిస్తే ఆమెను వన్నదానికి ఒప్పుకుంటే ఎలాగూ తప్పదు మరి నాకెలాగూ ఎండీకి సీటొస్తుంది అది పూర్తయ్యే వరకు మ్యారేజ్ పోస్ట్ పోన్ చేయడానికే నిశ్చించుకున్నామని చెప్దాం ఈలోగా రేణు గురించి ఏదో తేలకపోదు అవును అదే మంచిది మేను జైలు ఏరియాలో ఎస్ఈ రైల్వే కాలనీలో ఒక ఫ్లాట్ క్వార్టర్స్కు పక్క ఉన్న ఖాళీ జాగాలో పాక వేసుకుని ఉంటున్నారు సన్యాసి పినతల్లి పైడితల్లి ఆమె కుమారుడు కనకరాజు పైడితల్లి భర్త రైల్వే వర్క్షాప్లో ఫిట్టర్గా ఉంటూ ఉండేవాడు అతడు పోయిన తర్వాత ఇరవై ఏళ్ల వయసున్న కనకరాజుకు రైల్వేలో ఉద్యోగం వచ్చింది కానీ తాగుడు అలవాటు ఉండడంతో సరిగా పనిచేయక పై అధికారులు ఎదిరించి ఆ ఉద్యోగం పోగొట్టుకుని ఆ తర్వాత తాపి మేస్త్రిగా మారాడు తమకున్న రైల్వే క్వార్టర్స్ ని ఖాళీ చేసిన తర్వాత ఉంటున్న వాళ్ళు ఒక ఫ్లాట్ క్వార్టర్స్ ఖాళీ జాగాలో ఆ ఫ్లాట్లో ఉండే ఉద్యోగికి మూడు వందలిచ్చి పాక వేసుకుని ఉండే ఒక రిక్షావాడు ఊరు వదిలి వెళ్ళిపోతున్నప్పుడు అతనికి ఐదు వందలిచ్చి ఆ పాక కొనుక్కుని అందులో ఉంటున్నారు ఇప్పుడు తల్లి జబ్బు మనిషి అయినా కష్టపడి ఎలాగో ఆ బ్లాక్లో ఉండే ఇళ్లల్లో పనులు చేస్తూ ఆ డబ్బుతోను కొడుకు సంపాదనలో తాగుడుకుపోను మిగతా దాంతోనూ బ్రతుకు గడుపుకుంటుంది వైజాగ్లో అక్క కొడుకు సన్యాసిని చూడగానే ఎంతో పొంగిపోయింది కష్టాల్లో ఉన్న అతణ్ణి ఎక్కడో ఆశ్రయం దొరికే వరకు అక్కడే ఉండమంది లేదు కాని తప్పనిసరిగా ఊరుకున్నాడు అక్కడ వాళ్లు కొద్ది రోజులే ఉన్నారు ఇంకొక ఫ్లాట్ క్వార్టర్స్ వాళ్లతో మాట్లాడి వాళ్లకు డబ్బిచ్చి ఖాళీ జాగాలో పాక వేసుకుని అక్కడికి వెళ్లిపోయారు ఒక నెల తర్వాత పేరు శ్రీరాములుగా మార్చుకున్న సన్యాసి ఒక షావుకారు దుకాణంలో గుమస్తాగా కుదురుకున్నాడు నెలకు రెండు వందల మీద ఆ డబ్బు చాలకపోవడంతో రేణు బలవంతం మీద ఆమె వద్ద ఉన్న డబ్బులో కొంత తీసుకుని మదుపుపెట్టి కుర్చీలు లైట్లు జంబు కణాలు చాందినీలు మొదలైనవి పార్టీలకు అద్దెకిచ్చే వ్యాపారం మొదలుపెట్టాడు సన్యాసి కొన్నాళ్ల తర్వాత ఆ పాక నుండి ఒక రెండు గదుల వాటాకు మారిపోయారు వాళ్ళు ఇంటి ముందు ఖాళీగా ఉన్న ఒక గ్యారేజీ కూడా అద్దెకిచ్చే సామాన్లు స్టోర్ చేసుకోవడానికి తీసుకున్నారు రోజులు ఒక రకంగా సవ్యంగానే గడిచిపోవడం మొదలుపెట్టాయి వాళ్లకు అందరి దృష్టిలో రేణు భార్యలేని శ్రీరాములు కుమార్తెగా చలామణి అవుతోందిప్పుడు జైల్లో ఉన్నప్పటి ఉన్నప్పట్నుండి రేణుకప్పుడప్పుడు కడుపును పొస్తుండేది కాని ఎవ్వరికీ చెప్పకుండా దాచి ఉంచింది ఆమె చాలా రోజులపాటు ఇప్పుడు నొప్పి అంతకంతకు ఎక్కువై ఆమె బాధపడడం సన్యాసి దృష్టికొచ్చింది వైద్యం కొన్ని నెలలు చేయించి దానివల్ల ప్రయోజనాలు కనిపించక చివరకు ఒక అలోపతి వైద్యుని దగ్గరకు తీసుకెళ్లాడు అదే తగ్గిపోతుంది బాబాయ్ వద్దు అని రేణు అన్నా వినకుండా ఆ డాక్టర్ కొన్నాళ్లు మందిచ్చిన తర్వాత ఏవో టెస్టులు చేసి ఏదో క్యాన్సర్ కేసులా ఉంది పెద్ద పెద్దాస్పటల్కు తీసుకెళ్లి చూపించమని సలహా ఇచ్చాడు అక్కడ హాస్పిటల్లో క్యాన్సర్ వార్డులో పరీక్షలు జరిపిన తర్వాత డాక్టర్లు ఆపరేషన్ చేయాలి అన్నారు అప్పుడు క్యాన్సర్ వార్డు డ్యూటీలో ఉంది మేనక ఆ రోజు రేణుకకు ఆపరేషన్ డేట్ పేషెంట్ను చేస్తున్నప్పుడు పక్కనే ఉన్న మేనకకు రేణు వక్షస్థలంలో కుడివైపు స్తన్యం మీద ఎడమవైపు కందిగింజంత పుట్టుమచ్చ కనిపించింది కుతూహలంతో ఆమె పరీక్షగా చూడగా బొడ్డుకి నాలుగు అంగుళాల కింద మరొక పుట్టుమచ్చ కనిపించింది తొందరగా వెళ్లి ఆ కేసు షీటు చూసింది మేనక ఎస్ రేణుక తృళ్లిపడిన ఆమె వెంటనే పైకొచ్చి వరండాలో తచ్చాడుతున్న సన్యాసిని పిలిచి నెమ్మదిగా అడిగింది నీ పేరు శ్రీరాములు శ్రీరాములు ఆ అమ్మాయి నీకేమవుతుంది అమ్మాయే అబద్దాలు చెప్పకు నీకు సన్యాసి తెలుసునా ఆ ప్రశ్నతో గాబరాపడిన సన్యాసి ముందు సన్యాసి ఎవరో తనకు తెలియదన్నాడు కాని ఆ తర్వాత ఆమె ఆ రేణుక కొన్నాళ్ళు జైల్లో ఉంది కదూ అని అడగ్గానే అతడు మరింత తబ్బిబ్బు పడ్డంతో అడ్డు ప్రశ్నలు వేసి చివరకు తానే సన్యాసినని అతడు ఒప్పుకునేలా చేసింది వెంటనే ఆమె ఫోన్ దగ్గరకు వడివడిగా వెళ్లి సర్జికల్ వార్డుకు ఫోన్ చేసింది డాక్టర్ గిరి సర్జికల్ వార్డులో ఉన్నాడప్పుడు అవతల్ నుండి హలో సర్జికల్ వార్డ్ అని వినపడగానే అంది మేనక ఇది క్యాన్సర్ వార్డ్ డాక్టర్ మేనకని మాట్లాడుతున్నా ఎవరది ఆ నువ్వో సరు మార్నింగ్ చూడు డాక్టర్ గిరి అక్కడ ఆ అయితే పిలో ఒకసారి అర్జెంటుగా రమ్మని రెండు నిమిషాలకు అవతల నుండి గిరి గొంతు వినరాగానే అంది ఆమె గిరి నేను మేనకని క్యాన్సర్ నుంచి చూడు ఒవేరియన్ కారిసినోమా ఒకటి ఇవాళ ఆపరేషన్కుంది ప్రొఫెసర్ రంగయ్య చేస్తున్నారు స్వయంగా ఆ ఫీమేల్ ఏజ్ ఇరవై తొమ్మిది నాలుగేళ్ల నుండి పొత్తి కడుపులో నొప్పిగా ఉండేదట ఈ సంవత్సరంలో ఎక్కువైతే అక్కడ ఇక్కడా మందిప్పించి చివరికిక్కడికి తీసుకొచ్చారు ఆ చెప్తున్నా జాగ్రత్తగా విను గాబరా పడకుండా ఆ చెప్పాను కదా గాబరా పడద్దని పేషెంట్ని రెడీ చేస్తున్నప్పుడు వింటున్నావా అమ్మాయి రైట్ బ్రెస్టు మీద నిప్పులకి కొద్దిగా పైన ఎడమవైపు కందిగించంత పుట్టుమచ్చ అదిగో గాబరా పడుతున్నావు చెప్తున్నా విను బోర్డుకి నాలుగు అంగుళాల కింద మరొక పుట్టుమచ్చు కూడా ఉంది అదిగోగిరి కంపోజ్ యువర్ సెల్ఫ్ ఆ ఆ కేసు షీట్ వెరిఫై చేశాను పేరు ఎస్ రేణుక ఆ అవును మన్ రేణుకే లేదు వెంట సన్యాసి అని ఒక తాత కూడా ఉన్నాడు పేరిప్పుడు శ్రీరాములు అని మార్చుకున్నాడు ఎందుకో ఆ బాగా అడ్వాన్స్డ్ సెరస్ ట్యూమర్స్ పెల్విక్ అండ్ అబ్డామినల్ పెరిటోరియం వరకు డైరెక్ట్గా స్ప్రెడ్ అయ్యాయి ఆ ఆ ఏమో లంగ్స్ లెవర్ కూడా ఎఫెక్ట్ అయ్యాయేమో తెలీదు అదుగో ఎందుకలా నీ గొంతు వణికిపోతోంది బి బ్రేవ్ గిరి ఆ ఇంకో అరగంటకు ఆపరేషన్ మొదలవుతుంది వేగంగా రా ఆ ఉంచేస్తున్నాను రిసీవర్ క్రెడిల్ మీద పెట్టి దానివైపే చూస్తూ రెండు క్షణాలు ఆమె తాను రిసీవర్ క్రెడిల్ మీద పెట్టి నుదుటి మీద చెమట ఎడమచేతి చూపుడు వేలుతో తుడుచుకుని రెప్పవేయకుండా ఆ రిసీవర్ వైపు చూస్తూ దిగాలుగా నిలబడిపోయాడు గిరి అప్పుడే అక్కడికి వచ్చిన నర్స్ సరోజిని అతని వాలకం చూసి కొద్దిగా ఆదురుదాగా అడిగింది అలా ఉన్నారేం డాక్టర్ ఒంట్లో బాగాలేదా ఆ అని ఆమె వైపు తిరిగి రెప్పవేయకుండా నాలుగైదు క్షణాలు చూసి ఆ తర్వాత ఆ ఏమీ లేదు సరోజిని వస్తాను అని తల వంచుకుని వెళ్ళిపోయాడు క్యాన్సర్ వార్డ్లో ఒక గది ముందు వరండాలో కాలుగాలిన పిల్లిల అటూ ఇటూ తచ్చాడుతున్న సన్యాసి ఆ లోపల నుండి ఒక నర్సు బయటికి రావడం చూసి ఆదురుదాగా ఆమె దగ్గరకు వెళ్ళడిగాడు ఆ లోపల అమ్మాయికి ఎలా ఉంది నర్సమ్మగారు అతని వైపు చూడకుండానే నడుస్తూ ఇంకా తెలివి రాలేదయ్యా తాత ఇద్దరు డాక్టర్లు స్వయంగా ఉన్నారు అంది ఆ నర్సు ఆమె వెనకే వెళుతూ అడిగాడు సన్యాసి మరేం ప్రమాదం లేదు కదమ్మా మేమేమన్నా దేవుళ్ళమా ఏమిటి ముందుగా చెప్పడానికి తాత అంటూ అతని వైపు తిరిగి తన నుదుటి మీద కుడిచేతి మధ్యవేలితో ఒక గీత గీసి అంతా దీనిమీద ఆధారపడి ఉంటుందయ్యా అని వెళ్ళిపోయింది తన పనిమీద ఆ గదిలోపల రేణు మంచం పక్కగా కుర్చీలలో కూర్చునున్నారు గిరి మేనక రెండు చేతులతోనూ పట్టుకొని కూర్చుని ఉన్న గిరి దిగాలుగా మీద తెలివి లేకుండా కళ్ళు మూసుకుని ఉన్న రేణుకు వైపు చూస్తున్నాడు మేనక అంది ఆ చేతులు దించిగిరి ధైర్యంగా ఉండాలి ఇలాంటి పరిస్థితుల్లో చేతులు నిస్సహాయంగా దించి ఆమె వైపు చూపులు మరల్చన్నాడతను ఏమిటిదంతా ఎందుకు ఇలా అవుతోంది చూడుగిరి ఆ అమ్మాయి ఇంత చిన్న వయసులో ఎదుర్కొంటున్న కష్టాల కష్టాలకన్నా నీ కష్టమేమి ఎక్కువ కాదు అది మరిచిపోకు బాధగా అన్నాడు గిరి మేనూ ఇంతలో తల ఒక పక్కకు కొద్దిగా తిప్పి ఏదో అస్పష్టంగా గొనగడం మొదలుపెట్టింది రేణు మేనక వైపు చూసి ఏదో అంటుంది స్పష్టంగా తెలియడం లేదు అంటూ కుర్చి రేణు తలగడకు దగ్గరగా లాక్కుంది కొద్దిగా గట్టిగా వినిపిస్తోంది రేణు గొంతిపుడు ఎవరు చిటిబాబా చిట్టి వచ్చావా నొసలు ముడుచుకుని బాధగా అన్నాడు గిరి నా పేరే పలవరిస్తోంది అవును ఆ చిన్నప్పటి నువ్వే కళ్లల్లో కనిపిస్తున్నట్టున్నావు గిరి ఇంచుమించు ఏడుపు గొంతుతో అన్నాడు మై గాడ్ ఎడమ పిడికిలు బిగించి ఎడమ కణతకు గట్టిగా ఆనుచుకున్నాడతను మేనక వైపు తిరిగంది అదుకో ధైర్యం చిక్కబట్టుకోగిరి పలవరించడం మానింది రేణుక గిరి మెల్లగా అన్నాడు నేను చిట్టిబాబుని వచ్చానని చెప్తే నేను అదే అనుకుంటున్నా నువ్వు పక్కనున్నావని తెలిస్తే బతకాలన్న విల్ కొంతైనా పుంజుకుంటుంది ఈసారి నీ పేరెత్తితే చెప్పాయి చిట్టుబాబుని ఇక్కడే ఉన్నానని మళ్లీ పలవరించడం మొదలుపెట్టింది రేణు గిరి మేనక శ్రద్ధగా విన్నారు బాబాయ్ బాబాయ్ సన్యాసి బాబాయ్ అంటూ ఒకసారి నీరసంగా కళ్ళు తెరిచి మళ్లీ కళ్ళు మూసుకుంది రేణు మేనక ఆ గది గుమ్మానికి దట్టంగా ఉన్న పరదాలు తొలగించుకుని అవతలికెళ్లి అక్కడ వరండాలో పచార్లు చేస్తున్న సన్యాసిని పిలిచి ఇదిగో తాత లోపలికి రా అంది అతడు గుమ్మం దగ్గరకు రాగానే అందామె చూడు అమ్మాయికి కొద్ది కొద్దిగా తెలివి వస్తున్నట్లుంది పక్కన నిలబడి అని కాని పిలిస్తే ఇక్కడే ఉన్నానమ్మా సన్యాసి బాబాయ్ని అను అంతే తెలిసిందా అనవసరంగా ఇంకేం మాట్లాడుకు అమ్మాయి అవస్థ చూసి గాబరాపడి ఏడవడం అది పనికిరాదు చెత్తవండి ఇద్దరూ లోపలికి వెళ్లారు నాలుగైదు నిమిషాలకు రేణు అమ్మా అబ్బా అని మూలుగుతూ నెమ్మదిగా బాబాయ్ అంది సన్యాసి ఆదురుదాగా వొంగి అన్నాడు కొద్దిగా వణుకుతున్న గొంతుతో ఇదిగో బాబాయ్ రేణమ్మా ఇక్కడే ఉన్నానమ్మా కళ్ళు నీరసంగా తెరిచి తల తిప్పడానికి ప్రయత్నం చేస్తూ అంది రేణు అబ్బా బాబాయ్ ఏది బాబాయ్ ఏది ఏమిటమ్మా ఏం కావాలి అతి కష్టంగా అతని మీద కళ్ళు ఫోకస్ చేయడానికి ప్రయత్నిస్తూ అంది ఆమె బాబాయ్ ఇందాకిచ్చాను డబ్బా నా డబ్బా సన్యాసి వెంటనే జేబులో పెట్టి ఒక చిన్న వెండి డబ్బా తీసి ఆమె వైపు చేయి జాపి అన్నాడు ఇదిగో తల్లి గిరి ఆ డబ్బా వైపు చూసి అడిగాడు ఏమిటది ఏదో చిన్న వెండి డబ్బాలా ఉంది ఉండు తాత నన్ను చూడనే ముందు అందులో తినే వస్తువేదన్నా ఉందా లేదండి ఇది అమ్మాయి పూజ డబ్బా అండి లోపల గంధం పొడో ఏదో ఉందండి దేవుళ్ల మధ్య పెట్టి రోజూ పూజ చేసుకుంటూ ఉంటుందండి ఏది బాబాయ్ నా డబ్బా అయితే ఇయ్యి అంది మేనక ఇదిగో రేణమ్మా అమ్మా అబ్బా నీరసంగా చేయి చాపడానికి ప్రయత్నించింది రేణు కానీ సాధ్యం కాలేదు అమ్మా అబ్బా అంటూ మళ్ళీ కళ్ళు మూసుకుంది మేనకంది నీ చేతిలోనే అది తాత అలాగేనండి అంటూ ముందుకు కొద్దిగా వంగి అడిగాడు సన్యాసి నొప్పిగా ఉందమ్మారేణు మేనక విసురుగాంది హుష్ వెనక్కుండి తాత అమ్మా అబ్బా ఎక్కడికి వెళ్ళిపోయావు ఉండమని చెప్పాను కదా ఆగి తల కొద్దిగా అటు ఇటు కదిలిస్తూ అందిరేణు అబ్బా ఏమిటి పొగ పొగ అబ్బా కళ్ళు బలవంతాన తెరిచింది ముగ్గురి కళ్ళు ఆమె మొహం మీద ఉన్నాయప్పుడు చిట్టి చిట్టిబాబు గుసగుసల గొంతుతో అంది మేనక గిరి గిరి లేచి దగ్గరగా వచ్చి ఆమె మొహానికి దగ్గరగా తన మొహం పెట్టన్నాడు నేనే చిట్టిని నీ చిట్టిని రేణు ఆశ్చర్యంగా నోరు తెరిచి రెప్పవేయకుండా గిరివైపు చూసన్నాడు సన్యాసి మీరా మేనక కోపంగా ముఖం పెట్టి ష్ అంటూ వెనక్కుండమని సన్యాసికి సైగ చేసింది హఠాత్తుగా ఎక్కడలేని బలంతో తల గిరివైపుకు తిప్పి అతని ముఖం పరీక్షగా నాలుగైదు క్షణాలు చూసి సన్నగా నవ్వి అంది రేణు వచ్చావ చిట్టి నీ చెయ్యేది ధైర్యం ఎలాగో చెక్కబట్టుకుని ఇదిగో రేణు అని తన చేతిని ఆ మిక్కుడి చేతికి అందించాడు గిరి రేణు తన వేళ్ళు ఆ వేళ్ల మీదకి వేసి అంది నాకు తెలుసు నువ్వు వస్తావని కిలకిల నవ్వడానికి ప్రయత్నించి చేతకాగా సన్నగా మట్టుకేనవ్వి అంతలో చూపులు అటువైపు పొనిస్తూ ఏది నా ఏది సన్యాసి ఇదిగోనమ్మా అంటూ అందించాడు చిటికీ బాబాయ్ గిరి ఆ డబ్బా అందుకున్నాడు అది చూసిన రేణు అంది మూత తెరుమరీ వణుకుతున్న చేతులతో ఆ డబ్బా మూత తెరిచి ఆ లోపలి పదార్థం వైపు వింతగా చూశాడు గిరి రేణు అంటూ అంది చూసారా శకుంతలలా ఎక్కడో పారేసుకోలేదు నేను చెట్టి వణికిపోతున్న గొంతుతో అన్నాడు గిరి ఏమిటి రేణు గంధం పొడా నీరసంగా నవ్వి అంది రేణు కాదు చిట్టి సరిగ్గా చూడు గుర్తొచ్చిందా ఆ రోజు తోటలో ఆ సాయంత్రం హఠాత్తుగా ఆగిపోయి కళ్ళు మూసుకుంది ఆమె మగతగా అవుతున్న ఆమె మనస్సు తెరమీద చాలా ఏళ్ల క్రిందటి ఒక సాయంత్రపు దృశ్యం కదలడం మొదలుపెట్టింది గిరి మనస్సులోనూ ఆ దృశ్యం సినిమారీల్లో నడవడం మొదలుపెట్టింది పక్షుల కలకలలు కోయిలల కోతలు తుమ్మెదల జూంకారాలు ఎక్కడో దూరంగా సెలయేటి గలగల సవ్వడులు పదిహేడేళ్ల వయసులో ఉన్న గిరి ఒడిలో తలపెట్టుకుని పడుకుని ఉన్న పదహారేళ్లు నిండిన రేణు కిలకిలానవ్వి ఎంత హాయిగా ఉంది ఈరోజు చిట్టి అంది అవును అంటూ వంగి ఆమె మీద ముద్దు పెట్టుకున్నాడు గిరి తన చూపులు చుట్టూరా ఉన్న మల్లె మొక్కల మీదకి పోనిచ్చి అంది రేణు ఈ మొక్కల నిండా వేల కొలది మల్లె మల్లెమొగ్గలిలా ప్రతి సాయంత్రం విచ్చుకుంటుంటే చూసి ఎందుకో అనుకునే అనుకునేదాన్ని చిట్టి ఈవాళ్ళ తెలిసింది మనకోసమే చిట్టి ఈ మల్లె మన మనకోసమే ఆకాశం మీద సంజ వెలుగులా దూది మబ్బుల్లా చంద్రబింబం ఈ చల్లని గాలి ఈ పూలు తేగలు ఈ కోయిలల అరుపులు ఈ తుమ్మెదల పాటలు ఆ శెలయేటి గలగలలు అన్నీ మనకోసమే చిట్టి ఒక్క ఊదుటను లేచి అతని వైపు తిరిగి చేతులతో అతనిని పెనవేసుకుని ఎగబడి అతని పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకొని కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయి లేచి మల్లె మొక్కల దగ్గరకు వెళ్ళి ఆ మొగ్గలు కోసి తన చీర చెంగులో పోసుకుంటూ అంది వైపు ఓరగా చూసి రాచిట్టి నువ్వు కొయ్యి చిరునవ్వుతో ఆమె వైపే చూస్తూ కూర్చుని ఉన్న గిరి లేచి తాను మల్లె మొగ్గలు కోసి ఆమె చీర చెంగులో పోయడం మొదలుపెట్టాడు చాలా ఇంక రేణు అని అతడడిగగా రెండు దోసుళ్ళు కావాలి చిట్టి అంది ఆమె మళ్లీ మొగ్గలు తుంపుతూ అడిగాడు గిరి ఏం చేద్దాం ఈ మల్లె మల్లెమొగ్గలన్నీ సూదీదారం లేదే ఇక్కడ దండలకొచ్చడానికి సూదీదారం ఏదీ అక్కర్లేదు చిట్టి ఏం చెయ్యాలో చెప్తానుండు ముందుకొయ్యి రెండు దోసిళ్లపైనే మొగ్గలు ఆమె చీరచెంగులో నిండిన తర్వాత అతని వైపు తిరిగి ఆ కళ్లలోకి తిన్నగా చూస్తూ తన కళ్లల్లో ఏవో తళుకులు కదలాడుతుండగా అంది ఆమె పట్టు అతని నిండా మొగ్గలు నింపిన తర్వాత తన రెండు చేతుల్నిండా తీసుకుని పట్టి అంది రేణు మన మనసులు తనువులు ఏకమైన ఈ శుభదినాన ఈ దివ్య ముహూర్తంలో మనకు దేవుడిచ్చిన తలంబ్రాలు చిట్టి ఈ మల్లెమొగ్గలు తలవంచు నేను వంచుతున్నాను రెడీ పోయ్ ఒకటి రెండు మూడు రెండు మల్లె మొగ్గలు ఒక్కసారిగా వారి తలల మీద పడి అక్కడ చిక్కుకుపోయిన కొద్ది మొగ్గలు కాక మిగిలినవన్నీ జలజల కిందకి దారగా జారిపడ్డాయి చుట్టుపక్కల నేల మీద పడ్డ మల్లె మొగ్గల వైపు ఒకసారి చూసి ఆ తరువాత ఒకళ్లనొకళ్లు రెప్పవేయకుండా చూసుకుంటూ ఐదారు క్షణాలు నిలబడి కిలకిలా గలగలా నవ్వుతూ ఒకరినొకరు గట్టిగా కౌగులించుకుని తనివి తీరా ముద్దులు పెట్టుకున్నారు ఒక అర నిమిషంలో వడివడిగా నడిచింది ఈ దృశ్యం రేణు మనస్సు తెరమీద అంతలో ఏవో పొగమంచు కమ్ముకున్నట్లు బలవంతాన తెలివి తెచ్చుకుని కళ్ళు విప్పి గిరివైపు చూసింది ఆమె ఆమె మీద రెప్పలు పడని కళ్లతో చూస్తూ నిలబడి ఉన్న గిరి మనస్సు తెరమీద ఆ రోజు సాయంత్రం తన కౌగిట్లో నలిగిపోతున్న మొహమే కదలాడుతుంది ఇంకా ఇంతలో నీరసంగా ఉన్న రేణుగొంతు వినబడి ఆ దృశ్యం కరిగిపోయింది అతని మనస్సులో రేణు అంటోంది నువ్వు వెళ్ళి పోయావు ఆ త్రయోదశి పండు వెన్నెల వెలుగుల్లో అక్కడ నేల మీద రేకులు విచ్చుకుంటున్న మన తలంబ్రాలు మల్లెలు ఎన్నో ఏరి తెచ్చుకుని నా పక్క మీద పోసుకున్నాను చిట్టి మర్నాడోదయం పట్టినన్ని ఆ మల్లెలు ఈ వెండి డబ్బాలో దాచుకున్నాను గుర్తొచ్చిందా చిట్టి ఆ మాటలు వింటున్న గిరికి ఇక పొంగి పొరలి పైకి వస్తున్న దుఃఖం ఆపుకోవడం అసాధ్యమైపోయింది హఠాత్తుగా రెండు చేతులతోనూ మొహం కప్పుకొని రేణు రేణు అంటూ బావురుమనబోయాడు మేనక హఠాత్తుగా అతని దగ్గరకొచ్చి మీద నుండి చేతులు పక్కకి తీసి అతని నోటికడ్డుగా చేయిపెట్టి గిరి అంది ఆ మందలింపుతో పెదవులు గట్టిగా బిగబట్టి తన నోటిలో నుండి ఏ శబ్దమూ పైకి రాకుండా ఆపుకున్నాడు గిరి వెర్రిగా మేనక కళ్లలోకి చూస్తూ ఇంతలో అబ్బా ఆ అని మట్టుకని రేణు అంతలో గట్టిగా లోపలికి ఊపిరి పీల్చేసరికి సవ్వడి వినబడి గిరి మేనక రేణు వైపు చూశారు లోపలికి పీల్చిన గాలి నెమ్మదిగా పైకొస్తుండగా కళ్ళు తేలవేసి మెడ తటాలన ఒక పక్కకు వాలిపోగా అలాగే ఉండిపోయింది రేణు ఆమె ఆత్మ విశ్వాత్మలో కలిసిపోయింది సన్యాసి బావురుమన్నాడు అమ్మా వెళ్ళిపోయావామ్మా అంటూ గిరి ఒక్క ఉదుటున రేణు అంటూ ఆమె మీదకి వాలిపోయాడు రేణు నాడి చూసిన మేనక గట్టిగా లోపలికి ఊపిరి పీల్చి నెమ్మదిగా రేణు చెయ్యి ఆమె గుండెల మీద పెట్టంది రేణు వెళ్ళిపోయింది వాడిన మల్లెల పొడి మట్టుకు మిగిలింది ఇంతటితో వాడిన మల్లెలు అనే నవల కంప్లీట్ అయిందండి నేను చదివిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంకా ఏవైనా ఇతర నవలలు వినాలనుకుంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మా దగ్గర అవైలబుల్ ఉంటే చదివి వినిపించడానికి ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ